జగన్ సర్కార్ అర్ధరాత్రి విడుదల చేసిన పిఆర్సీ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజమహేంద్రవరం ఎన్జీఓ నగర శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ఉద్యోగులు నల్ల బ్యాచ్లతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నగర ఎన్జీఓ సంఘ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యోగులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారని అన్నారు. ఇంటి అద్దె భత్యం స్లాబ్లను యథావిధిగా కొనసాగించాలని ఫిట్మెంట్ 27% తగ్గకుండా చూడాలని డిఏ బకాయిలలో ఇప్పటి వరకు చెల్లించిన అయ్యా రికవరీ చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ఉద్యోగులు శ్యామల ఎస్ఎస్ మూర్తి సునీల లక్ష్మీనారాయణ మోజెస్ రమేష్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి అద్దాంతరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉద్యోగులకు ఫిట్మెంట్ జీవోలను రాత్రికి రాత్రి ప్రకటించడం జరిగింది. ఈ జీవోలు ఉద్యోగులకు మేలు చేసేగా లేవని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు జీవోలు మాకొద్దు. అయ్యారు కన్నా తక్కువ వేతనాలు మాకు బాధ కలిగించింది. ఈ పిఆర్సీని మేము వ్యతిరేకిస్తున్నాం. మాస్టర్ స్కేల్ ను మార్చి 10 ఏళ్లు ఇచ్చే పిఆర్సీ మాకొద్దు. 5 ఏళ్లు పిఆర్సీ ఇచ్చేలాగా పోరాడి సాధించుకుంటాం. 5 ఏళ్లు పెంచమని చెప్పి ఇతర వాటిలో కోత వేసడం అన్యాయం. రేపు ఎల్లుండి సమావేశాలు నిర్వహించి ఏపీజేఏసీ అమరావతి మరి ఏపీఎన్జీఓ అసోసియేషన్ కలిసి కార్యాచరణ చేసి రేపు ఎల్లుండి సమావేశాలు ఏర్పరిచిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా ఉద్యోగులు సమ్మె వేట పడతారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉద్యోగులకు ఫిట్మెంట్ పై ఒక ఆలోచన రావాలి. లేదంటే ఉద్యమాల బాట పట్టేది ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం.